ఓం సాయిరామ్. సాయికి మ్రొక్కు, లేదిక మనకే చిక్కు. నా పేరు జి సత్యం. నేను నెల్లూరులోని బాలాజీనగర్లో ఉంటున్నాను. బాబా, గురువుగారు నాకు ప్రసాదించిన అనుభవాలన్నీ సద్గురు లీలాపత్రిక ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ 2007లో ఒక గురువారం రోజున ఉదయము నేను మినీ బైపాస్ రోడ్లో గల సాయిబాబా మందిరానికి వెళ్లాను. బాబా విగ్రహం వద్దకు వెళ్లి వంగి నమస్కారం చేసుకుంటూ ఉండగా నాకు ఒక్కసారిగా వాంతులు రావడం జరిగింది. నేను బలవంతంగా నోటికి చేయి అడ్డుపెట్టుకుని గబగబా బయటకు వచ్చి వాంతి చేసుకున్నాను. నా నోటి నుండి సుమారు 1.5 లీటర్ల రక్తం వాంతుల రూపంలో బయటకు వచ్చింది. నాకు అంతకుముందు అలా జరగలేదు. అదే మొదటిసారి జరగడం. నాకు చాలా భయం వేసింది. నేను చాలా నీరసపడిపోయాను. మందిరంలోని వైద్యశాల ఆవరణలో ఉన్న బెంచి మీద పడుకున్నాను. కొంచెం సేపైన తరువాత మన గురుబంధువు రమణయ్య గారు వచ్చి పరిస్థితి తెలుసుకుని గబగబా నన్ను రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. నాకేమీ గుర్తులేదు. చాలా నీరసంగా ఉంది. అక్కడి డాక్టర్లు నన్ను పరీక్షించి ఇంకొకసారి ఇలాగే రక్తవాంతులు అయితే చాలా ప్రమాదకరం, ఇతను బతకడం కష్టమని చెప్పి నన్ను నారాయణ జనరల్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోమన్నారు. మేము నారాయణ హాస్పిటల్కి వెళ్లాము. 3 రోజులు అక్కడే ఉన్నాను. ఈ 3 రోజులలో నాకు ఒక్కసారి కూడా వాంతులు కాలేదు. డాక్టర్లు పరీక్షించి ఇంకా డిశ్చార్జ్ చేస్తారనగా మళ్లీ రక్తవాంతులు మొదలయ్యాయి. వాళ్లు కూడా ఇక్కడ లాభం లేదని చెన్నైకి తీసుకుని వెళ్లమన్నారు. చెన్నైలో 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. బాబావారితో ఎలాగైనా నా జబ్బు తగ్గించాలని గట్టిగా వేడుకున్నాను. 15 రోజుల తరువాత చెన్నై డాక్టర్లు నన్ను డిశ్చార్జ్ చేసి నెల్లూరుకు పంపిస్తూ మసాలా వస్తువులు, కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దని జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు మళ్లీ ఆ విధంగా వాంతులు కాలేదు. మరొక మాట ఏమిటంటే, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా మసాలా వస్తువులు, కూల్ డ్రింక్స్ తాగుతున్నాను. నాకు ఏమీ కాలేదు. ఎందుకంటే నేను పూర్తిగా బాబానే నమ్ముకొని ఉన్నాను. నాకు ఏమీ కాదనే ధైర్యం వచ్చింది. అలానే నాకు ఇంతవరకు ఏమీ కాలేదు. ఇదంతా నాకు బాబా ప్రసాదించిన ప్రాణభిక్ష. అప్పటి నుండి నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ బాబా సేవ చేసుకుంటున్నాను. నాకు చాలా సమస్యలుండేవి. ఇవన్నీ అసలు ఎలా తీరతాయనే భయం కూడా ఒక్కోసారి కలిగేది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని నాలోనే నేను మదనపడిపోయేవాడిని. ఒక్కసారి బాబాతో, గురువుగారితో చెప్పుకున్నాక నా సమస్యలు తీరకపోయినా ఇంతకు ముందులాగా అధైర్యపడకుండా ఖచ్చితంగా నా సమస్యలను బాబానే తీరుస్తారనే ధైర్యం వచ్చింది. మా ఆవిడకు అప్పుడప్పుడు రాత్రిళ్ళు నిద్రలో పీడకలలు వచ్చేవి. సరిగా నిద్ర పట్టేది కాదు. చాలా భయం వేసేది. అప్పుడు నేను బాబాని ప్రార్థించి బాబా ఊదిని తీసుకొని నా భార్య నొసట రాశాను. అప్పటి నుండి పీడకలలన్నీ చెదిరిపోయి చక్కగా బాబా గురువుగార్లు మాకు స్వప్నదర్శనం ద్వారా అప్పుడప్పుడు మంచి అనుభవాలను ప్రసాదిస్తున్నారు. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నెల్లూరులోని సాయిబాబా మందిరానికి, షిరిడీకి, గురువుగారి దగ్గరకు వెళ్తున్నాను. ఈ విధంగా బాబా నన్ను కరుణించి ఆయన చెంతకు చేర్చుకున్నందుకు నేను జీవితాంతము బాబా గురూజీల సేవ చేసే భాగ్యం లభించాలని కోరుకుంటూ బాబాకు, గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తెలియచేసుకుంటున్నాను. మీ గురుబంధువు సర్వం సాయినాధార్పణ మస్తు. మరిన్ని బాబాలీలల ఆడియోస్ కోసం సాయిలీలాస్ .com ని సందర్శించగలరు. ఓం.